నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ, కొబ్బరి పాలతో కమ్మటి పులావ్ చూపించబోతున్నానండి. కొబ్బరన్నంలో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, అంటే వెజిటబుల్స్ వేస్ట్ చేసే వెజిటబుల్ కోకోనట్ పులావ్ ఒక రకమైతే, అస్సలు వెజిటబుల్స్ వేయకుండా జస్ట్ బగారా రైస్ టైప్లో చేసే విధానం మరొకటి అనమాట. అలాగే ఎలాంటి మసాలా దినుసులు వాడకుండా జస్ట్ ప్లెయిన్ చిత్రాన్నంలా కూడా చేస్తారు, అది ఎక్కువగా ప్రసాదాలకు చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే నేను కొబ్బరి పాలతో వెజిటబుల్ పులావ్ చూపించబోతున్నానండి. లంచ్ బాక్స్కి అయితే ఎక్సలెంట్ రెసిపీ ఇది, చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. సో మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఇక్కడ నేను ఈ కప్పుతో 3 కప్పులు రెగ్యులర్గా అన్నం వండుకునే సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి మునిగే వరకు నీళ్లు పోసి ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకోవడానికి ఒక బ్లెండర్ కానీ మిక్సీ జార్ కానీ తీసుకొని ఇందులో 1.5 కప్పులు సన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. అంటే ఇవి ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ ముక్కలండి. ఇందులో 1 కప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలాంటి ఒక స్ట్రైనర్లో వేసి ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ వడకట్టుకోవాలి. ఇలా మొదటిసారి తీసిన పాలు చిక్కటి పాలు అన్నమాట. ఈ మిగిలిన కొబ్బరిలో ఇంకా కొన్ని పాలుంటాయండి. సో దీన్ని మళ్ళీ బ్లెండర్లో వేసి మరొక 2 కప్పుల నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని కూడా మళ్ళీ స్ట్రైనర్లో వేసి ఇలా గట్టిగా పిండుతూ వడకట్టుకోవాలి. ఇంకిందులో ఏమీ ఉండదండి, మొత్తం సారమంతా తీగిపోయింది. ఇలా తీసిన పాలని ఒకసారి కొలిచి పెట్టుకోండి. అంటే ఇక్కడ మనం 3 కప్పుల బియ్యం తీసుకున్నాం కదా, సో 1 కి 2 చొప్పున 6 కప్పులు అవ్వాలన్నమాట. చూడండి, కరెక్ట్గా 6 కప్పులు అయినాయి నాకు. మీకు ఒకవేళ పాలు తగ్గినట్లయితే మిగతా క్వాంటిటీకి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ కొబ్బరి పాలు 5 కప్పులు అయినాయి అనుకోండి, మరో కప్పు నీళ్ళు పోసేసుకోవచ్చు అనమాట. అలా అడ్జస్ట్ చేసుకోండి. అదే మీరు బాస్మతి రైస్తో చేసుకుంటున్నట్లయితే 1/4 కప్పు పాలు తగ్గించి పోసుకోండి. అంటే 5.5 కప్పులు పాలు కరెక్ట్గా సరిపోతాయి అనమాట, అది కూడా ప్రెషర్ కుక్కర్ అయితేనే. విడిగా వండినట్లయితే 6 కప్పులు వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల అంత నెయ్యి వేసి హీట్ చేసుకోండి. ఈ పులావ్కి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే నూనెతో అయినా చేసుకోవచ్చు. నెయ్యి అయినా నూనెయినా ఎక్కువ పట్టదండి ఈ పులావ్కి, ఎందుకంటే కొబ్బరి పాలలోంచి కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ వేసుకునే నెయ్యి కానీ నూనె కానీ కొంచెం తగ్గించి వేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, అలాగే ఓల్ గరం మసాలా వేస్తున్నాను. అంటే 5-6 లవంగాలు, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 6 యాలకులు, 2 అనాసపూలు, 1/2 జాపత్రి, 2 మరాఠీ ముగ్గలు వేస్తున్నాను. ఈ మసాలా దినుసుల్లోంచి మంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యేంత వరకు 1 నిమిషం పాటు అలా వేయించండి. ఇంకిందులో బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ ఎలాంటి మసాలా పొడులు వేయనవసరం లేదండి, ఎందుకంటే ఈ కోకోనట్ పులావ్ అనేది చాలా మైల్డ్ ఫ్లేవర్తో ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు వేసిన మసాలా దినుసుల నుంచి వచ్చే ఫ్లేవరే సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రాగా పొడులు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మసాలా దినుసులు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఉల్లిపాయ చీలికలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్ అంత వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి అలా కలపండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు క్యారెట్ తరుగు, 1/4 కప్పు బంగాళదుంప ముక్కల్ని మరీ చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజ్ క్యూబ్స్ కింద కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/4 కప్పు ఫ్రెంచ్ బీన్స్ తరుగు, 1/4 కప్పు పచ్చిబటానీ కూడా వేసి, 2 టీ స్పూన్లంత సాల్ట్ కూడా వేసి, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి మొత్తం ఇలా బాగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 1-5 నిమిషాలు అలా కుక్ చేసుకోండి. వెజిటబుల్స్లోని పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. 5 నిమిషాల తర్వాత అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ వేసేసి బాగా కలిపేసేయండి. అలాగే కొలిచిపెట్టుకున్న పాలు కూడా పోసేసి మొత్తం బాగా కలిపేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే 1 టీ స్పూన్ సాల్ట్ పట్టిందండి. సాల్ట్ వేశాక మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 1-2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. ఇంతేనండి, మన కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి, చాలా హెల్దీ రెసిపీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.